హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అనిల్ కుమార్, సార్ మినాక్సిల్ యూజ్ చేస్తే బీపీ హై బ్లడ్ ప్రెషర్ వస్తుందా? బీపీ ఉన్న వాళ్ళు మినాక్సిల్ యూజ్ చేయవచ్చా? మినాక్సిల్ వాడితే బీపీ వస్తుందా అంటే అట్లాంటిది ఏమీ జరగదు. బీపీ ఉన్నవాళ్ళు వాడచ్చా అంటే యా ప్రశాంతంగా వాడుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే మినాక్సిల్ అనేటువంటిదే ఒక వేసో డైలటర్, అంటే బీపీని తగ్గించే మెడికేషన్. సో యాక్సిడెంటల్గా ఈ మెడిసిన్ వల్ల జుట్టు పెరుగుతుంది అని కనుక్కున్నారు. అప్పటి నుంచి మినాక్సిల్ని టాపికల్ లోషన్ లాగా తయారు చేసి ఇలా జుట్టు పెరగడానికి వాడుతూ ఉన్నారు. దీనికి యుఎస్ఎఫ్డి అప్రూవల్ కూడా వచ్చింది. బట్ జస్ట్ మనం తల మీద అప్లై చేసినంత మాత్రాన మన బాడీ లోపలంతా బీపీ తగ్గిపోతుందా అంటే అటువంటిది ఏమీ జరగదు. బట్ కొంతమందికి తల మీద అప్లై చేసిన తర్వాత మేబీ ఒక 1 or 1.5 minutes తర్వాత తల కొంచెం తేలికగా అనిపించినట్టు అనిపిస్తుంది, అంతే. అది తప్పిస్తే హై బీపీ ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి ఏమీ రావు. సో మీరు ప్రశాంతంగా మినాక్సిల్ని వాడుకోవచ్చు. నవీన్, హాయ్ సార్, ఫీవర్ హెడేక్ ఉన్నప్పుడు హెడ్ బాత్ చేసి మినాక్సిల్ వాడొచ్చా? ఫీవర్ కోల్డ్ ఉన్నప్పుడు హెడ్ బాత్ చేయకూడదు అంటారు కదా పెద్దవాళ్ళు. మీకు కనుక ఫీవర్ కానీ హెడేక్ కానీ అటువంటిది ఉన్నప్పుడు మినాక్సిల్ వాడొద్దండి. కొంచెం ఫీవర్ హెడేక్ సింప్టమ్స్ తగ్గిన తర్వాత మళ్ళీ మినాక్సిల్ వాడడం స్టార్ట్ చేయండి. హెల్త్ ప్రాపర్గా ఉండడం ఎంతైనా ఇంపార్టెంట్. మీరు ఇంకో ప్రశ్న కూడా అడిగారు, ఫీవర్ కోల్డ్ ఉన్నప్పుడు హెడ్ బాత్ చేయకూడదు అంటారు పెద్దవాళ్ళు అన్నారు. సో పెద్దవాళ్ళు అప్పుడు ఎందుకు చెప్పారు, వాళ్ళకి ఏవో కొన్ని రీజన్స్ ఉండే ఉంటాయి. బట్ ఫీవర్ ఉన్నా కోల్డ్ ఉన్నా మీరు ప్రశాంతంగా హెడ్ బాత్ చేయండి. మీ స్కాల్ప్ని మీ బాడీని క్లీన్గా ఉంచుకోండి. మెడికేషన్ ప్రాపర్గా వాడండి. ఇదంతా తగ్గిన తర్వాత మళ్ళీ మీ హెయిర్ మెడికేషన్ స్టార్ట్ చేయండి. శ్రీనాథ్ రెడ్డి, సార్ మా ఫ్యామిలీలో అందరికీ ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది, అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా సార్? అంటే బర్త్ నుండి ఫోర్ హెడ్ మీద హెయిర్ లేదు, అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలామందికి ఉంటుంది. కొంతమందికి ఫోర్ హెడ్ నిజంగానే పెద్దగా ఉంటుంది, బట్ బట్టతల ఏమి ఉండదు. సో అలా పెద్దగా ఉన్నా కూడా వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటే యా చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వెంట్రుకలు ఇక్కడ నుంచి తీసినప్పుడు లేదా గడ్డ నుంచి తీసినప్పుడు లేదా ఎక్కడి నుంచి తీసినా కూడా మన బాడీలో ఏ పార్ట్ మీద స్కిన్ ఉన్నా అక్కడ ఇంప్లాంట్ చేసామంటే అక్కడ మొలుస్తుంది. అంటే మన అరచేతి మీద మొలిపించుకున్నా ఆ హెయిర్ అనేటువంటివి మొలుస్తాయి. సో మీకు ఫోర్ హెడ్ కనుక పెద్దగా ఉంది అంటే మీ ఫేస్కి అనుగుణంగా మీ హెయిర్ లైన్ క్యాల్కులేట్ చేసి మీకు తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అండ్ మీ హెయిర్ కూడా న్యాచురల్గా గ్రో అవుతాయి. విజయ్ కుమార్, సార్ బాల్డ్నెస్ ఎంత ఎక్స్టెంట్ ఆర్ డిగ్రీ ఆఫ్ బాల్డ్నెస్ వరకు వస్తుందో టెస్టుల ద్వారా ఎర్లీగా ప్రిడిక్ట్ చేయొచ్చా? అలా చేస్తే బాగుండేది. బట్ ఎస్, మనము టెస్టుల ద్వారా కాకుండా మనం మీకు బాల్డ్నెస్ ఎంత రావచ్చు అనేదాన్ని ప్రిడిక్ట్ చేయవచ్చు. ఎలా అంటే మీ ఫ్యామిలీ హిస్టరీని కొంచెం అబ్జర్వ్ చేసి, మీ నాన్నగారు కావచ్చు లేకపోతే వాళ్ళ నాన్నగారు కావచ్చు లేదా మీ మదర్ వాళ్ళ బ్రదర్స్ మీ మామగారు కావచ్చు లేకపోతే మీ మదర్ వాళ్ళ నాన్నగారు మీ తాతగారు వాళ్ళని చెక్ చేసి వాళ్ళలో ఏమైనా బాల్డ్నెస్ ఉందా, లేకపోతే మీ బాబాయిలు ఉంటారు కదా అంటే మీ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు కానీ లేకపోతే పెద్దనాన్నలు కానీ వాళ్ళలో ఎవరిలోనో హెయిర్ ఫాల్ ఉందా లేదా బాల్డ్నెస్ ఉందా, లేకపోతే మీ బాబాయ్ పిల్లలు కానీ మీ మామయ్య పిల్లలు కానీ వాట్ ఎవర్, అంటే ఎంటైర్ ఫ్యామిలీ ట్రీలో ఎవరైనా బాల్డ్ ఉన్నారా, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా బాల్డ్ ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం చెక్ చేసి వాళ్ళు ఎంతవరకు బాల్డ్ అయ్యారు అనే దాన్ని బట్టి మీరు కూడా దాదాపుగా అంతవరకు బాల్డ్ అయ్యే అవకాశాలు అయితే తప్పకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే దట్టు మీ కనుక బాల్డ్నెస్ స్టార్ట్ అయిందంటే. ఎందుకంటే ఒకవేళ ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉంది అంటే మీకు డెఫినెట్గా రావాలని రూల్ ఏం లేదు. ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉంది అంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఒక 30-40% దాకా మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీకు రాలేదు అంటే మీ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో ప్రత్యేకించి ఎటువంటి టెస్టులు అయితే లేవు కానీ, బట్ ఎస్, ఇలా హిస్టరీ చూసి మనం అర్థం చేసుకోవాలి.